హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సీచి వర్ల్డ్. సో ఈరోజు ఫోటోషాప్ లోపల కార్టూన్ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనే చూద్దాం. జనరల్గా మనం చాలా కష్టపడుతూ ఉంటాం ఈ రేంజ్ ఆఫ్ ఎఫెక్ట్ రావడానికి కార్టూనిక్. సో మీరు ఇమేజ్ చూసినట్లయితే ఇలా ఉంది. సో నేను కొన్ని కార్టూనిక్ యాక్షన్స్ని యూజ్ చేసి కంప్లీట్లీ ఒక వెక్టార్ ఆర్ట్ లాగా తయారు చేశాను అనమాట. సో ఆ యాక్షన్స్ని ఎలా లోడ్ చేసుకోవాలి అండ్ వర్క్ని సింప్లిఫై ఎలా చేసుకోవాలి, ఇప్పుడు మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, చాలా ఆప్షన్స్ యూజ్ చేసి అండ్ రకరకాల ఆప్షన్స్ చేంజ్ చేసి, ఇదంతా ఏంటంటే ఒక రకమైన హార్డ్ వర్క్ అనమాట. అట్లా కాకుండా స్మార్ట్ వేస్లో వర్క్ని ఎలా కంప్లీట్ చేయాలి అండ్ ఈవెన్ ఎలా ఎర్న్ చేసుకోవచ్చు ఈజీయెస్ట్ వేలో అనేది ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ హియర్ మోస్ట్లీ. సో ఇప్పుడు మనకి కనిపిస్తున్న పిక్చర్ ఏంటంటే నేను ఒక చిన్న యాక్షన్ యూజ్ చేశాను. సో కంప్లీట్లీ మనకి ఇలా ఉన్న ఫుటేజ్ ఈ లుక్లోకి అయితే చేంజ్ అయిపోయింది. సో దీని ద్వారా వెక్టార్ ఆర్ట్స్ని క్రియేట్ చేయడం చాలా ఈజీయెస్ట్ ప్రాసెస్ అనమాట. సరే, సో ఇప్పుడు అది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది అయితే చూద్దాం. సో నేనైతే ఆల్రెడీ ఆ కార్టూన్ ఎఫెక్ట్ని అయితే డౌన్లోడ్ చేసి యాక్షన్ అయితే పెట్టేశాను ఇక్కడ. సో వెరీ సింపుల్, దాన్ని లోడ్ చేయడం అయితే చూద్దాం. మీరు కీబోర్డ్ లోపల ఆల్ట్ F9 ప్రెస్ చేసినా పర్లేదు, లేదంటే ఇక్కడ యాక్షన్స్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినా పర్లేదు. అండ్ ఇది ఫోటోషాప్ 2021 and 2020లో ఇలా వర్క్ అవుతుంది. సో ఇక్కడి నుంచి నేను ఏం చేస్తున్నా అంటే డైరెక్ట్గా హియర్ యు హ్యావ్ లోడ్ యాక్షన్స్, క్లిక్ ఆన్ ఇట్. సో నేను ఆల్రెడీ లోడ్ చేసి పెట్టుకున్నాను, సో నాకు రిక్వైర్ లేదు, డైరెక్ట్ ఇక్కడ కొట్టేసి క్లిక్ చేసి లోడ్ అని కొట్టేసేయండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ ఆప్షన్ అనేది యాడ్ అయ్యాక వాట్ వీ హ్యావ్ టు డూ, జస్ట్ ఇక్కడ మీ లేయర్ ఏదైతే ఉందో మెయిన్ లేయర్ అది ఒక్కటే ఉంచండి లేయర్ ప్యానల్ లోపల. జస్ట్ యూస్ స్టార్ట్ బటన్, దట్స్ ఇట్. ప్లే బటన్ ప్రెస్ చేసినట్లయితే మీకు ఎలాంటి వర్క్ లేదు, ఆటోమేటిక్గా కంప్లీట్లీ మన వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఒకసారి అయితే వెయిట్ చేసి చూద్దాం. క్లిక్ చేశాక జస్ట్ ఐ యూస్ ప్లే నౌ. అండ్ మనకి ఇక్కడ చూస్తుంటే లేయర్స్ అనేటి ఒక్కొక్కటి ప్రాసెస్ అవుతుంది. సో మీకు ఈ ప్రాసెస్ ఇంత జరగడానికి కొంచెం టైం పడుతుంది. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. మీరు అంటే పెద్దగా కీబోర్డ్ లోపల ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫోటోషాప్ని ఓపెన్ చేసి పెట్టేసేయండి, సరిపోతుంది. సో గైస్, ఫైనల్గా మనకి అవుట్పుట్ అయితే వచ్చేసింది. మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు కంప్లీట్లీ దీనిపైన ఎంత డెప్త్ ఉందో. సో దీస్ ఆల్ ఆర్ ద ఎఫెక్ట్స్, మనకి ఈ రేంజ్కి అనేది చేంజ్ అయిపోయింది. జస్ట్ లైక్ ఇన్ని టైప్స్ ఆఫ్ స్మార్ట్ ఫిల్టర్స్ కానీ ఇన్ని టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ కానీ మనం జనరల్గా యూజ్ చేసి ఇంత లెవెల్కి తీసుకురాలి చాలా టైం పడుతుంది. సో అలా టైం వేస్ట్ చేసుకోవడం కంటే దిస్ ఈస్ ద బెటర్ వే టు క్రియేట్ ఏ కార్టూన్ ఎఫెక్ట్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లగిన్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది, కావలసిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు.